విశాఖలో సూపర్ బజార్ దగ్గర ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో బుధవారం సాయంత్రం ఏసీపీ అధికారులు ట్రాప్ చేసి సతీష్ అనే ఉద్యోగిని పట్టుకున్నారు. అతని వద్ద నుండి అక్రమంగా దాచిన 2 లక్షల రూపాయలను ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై రిజిస్టార్ ఆఫీసులో సుదీర్ఘంగా తనిఖీ కొనసాగుతున్నాయి. రిజిస్టార్ల కోసం వచ్చే ప్రజల నుంచి భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది లంచాలు గుంజుతున్నారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాగా నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ సూపర్ బజార్ విశాఖపట్నంలో కరప్ట్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. ఇక్కడ డాక్యుమెంట్స్ రైటర్స్ ఇన్ఫ్లుయెన్స్ తో రిజిస్ట్రేషన్ డెలివరీ ఆఫ్ డాక్యుమెంట్స్ జరుగుతున్నాయన్న సమాచారం పైన ఈరోజు 4:30 ప్రాంతంలో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో మనకి ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంత అమౌంట్స్ దొరికినాయి. అట్లానే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా మనకి క్యాష్ దొరికింది. ఈ మొత్తం క్యాష్ సుమారు 2 లక్షలు పైబడి ఉంది. అట్లానే నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, రిజిస్టర్ చేయబడిన డాక్యుమెంట్స్ కూడా మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డెలివరీ చేయకుండా ఉన్నాయి. అలానే డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర కూడా యాక్చువల్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ ఏమో పార్టీలో అమ్మిన వాడికి కానీ కొనేవాడికి కానీ ఇవ్వాలి. ఆ ఎక్నాలెడ్జ్మెంట్స్ కూడా డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర మనకి ఇక్కడ ఆఫీస్లో వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనకి దొరికినాయి. అవి కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అవి వారికి ఇవ్వకూడదు, వాళ్ళని ఆఫీస్లోకి అలౌ చేయకూడదు. ఇది వైలేట్ చేస్తూ ఇక్కడ రిజిస్ట్రేషన్స్, డెలివరీ ఆఫ్ డాక్యుమెంట్స్ జరుగుతున్నాయి. అలానే ఆ డాక్యుమెంట్స్ ఏవైతే రిజిస్ట్రేషన్ జరిగినాయో ఆ రిజిస్టర్ చేసేటప్పుడు 0.5% చొప్పున ఒక 40,000 డిమాండ్ చేసినట్టు, ఆ డిమాండ్ ఆ రోజు రిజిస్ట్రేషన్ కొరకని అది ఫుల్ఫిల్ చేసినట్టు కూడా మనకి ఒక ఆసాం నుంచి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఆ ఫుల్ఫిల్ చేసేటప్పుడు అందులో ఉండే చిన్న లేకున్నా సేవ ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలంటే ఒక స్పెషల్ ఇవ్వాలి, మరొక 40,000 అని చెప్పారు. అది ఇస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ ఏమో ఈ రోజు మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనకి దొరికినాయి. ఆ స్లిప్స్ ఏమో డాక్యుమెంట్ రైటర్ దగ్గర దొరికినాయి. ఈ సిస్టమ్ అంతా ఈ విధంగా ఉంది. ఇది ఈ సర్ప్రైజ్ లో మన నోటీస్కి వచ్చాయి. ఈ క్యాష్ ఇది ఏదైతే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనకు దొరికింది, డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర దొరికింది కలిపి సీజ్ చేస్తున్నాం, ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి, దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. సరే, క్యాష్ యాక్చువల్గా కౌంటర్లో దొరికిందా సార్, లేకపోతే వేరే వాహనాల్లో కానీ? డాక్యుమెంట్ రైటర్స్, డాక్యుమెంట్ రైటర్స్ పొజిషన్ లో కొంత దొరికింది. అక్కడ ఏవైతే వాళ్ళ ఆఫీస్లో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అక్కడ కూడా మనకి కొంత అమౌంట్స్ దొరికినాయి. అలా మనకి ఈ సర్వీస్ లో దొరికిన అంశం.